హైదరాబాద్ శంషాబాద్ శివారు ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎస్బి అనే కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్ పుణ్యవతి మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తే ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సి వస్తోందన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు లైంగిక వేధింపులు తప్పడం లేదన్నారు. చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం దురదృష్టమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు నిందితులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఇప్పుడు సమాజంలో స్త్రీకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. ఎత్ర నార్యస్తు పూజెత్తే రమంతే తత్ర దేవత అని మన దేశంలో కనీసము స్త్రీకి దేవతలాగా చూసే చూడటం కాదు, గౌరవం కాదు కదా. కనీసము ఒక స్త్రీగా, ఒకసాటి స్త్రీగా కూడా తనకి ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. కనీసం చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. మొన్న జరిగిన ఈ సంఘటనలో అంత 16, 15, 17 సంవత్సరాల వాళ్ళే, ఆవిడకి 25 సంవత్సరాలు, వయసుతో నిమిత్తం లేదు, దేనితో నిమిత్తం లేదు వాళ్ళకి. కేవలం వాళ్ళ కోరికని నెరవేర్చుకోవడానికి మాత్రమే, తీర్చుకోవడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి ఈ నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. స్త్రీకి రక్షణ అవసరం అనేసి ప్రభుత్వానికి చాటి చెప్తున్నారు.